పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటర్లు మద్దతు తెలపాలని కోరారు. పాలేరు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు పొంగులేటి. దొరల పరిపాలనకి ప్రజా పరిపాలనకి దోపిడీ పరిపాలనకి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఉండే ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు పర్యాయాలు కేవలం మాయ మాటలు గారడ మాటలు టక్కర మాటలు నమ్మి కేసీఆర్ గారిని రెండు సార్లు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిని చేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకి ఏవైతే నీళ్లు నిధులు నియమకాలు అనే అంశం మీద ఆనాడు ఉద్యమం చేశానని చెప్తున్న ఈ ప్రబుద్ధుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని పూర్తిగా విస్మరించి కేవలం ఒకే ఒక ఏజెండా అదే ఏజెండా సంపాదన ఏజెండా మీద పడ్డాడు. 2014కు ముందు ఈ కేసీఆర్ గారి ఆస్తులంత ఈనాడు కేసీఆర్ గారి ఆస్తులంతో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఉద్యమకారులు మేధావులు కవులు కళాకారులు రైతులు ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత నా ఆడబిడ్డల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణని కేవలం ఒక కలవకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా అనేటట్టు ముక్కు మీద ఈనాడు తెలంగాణ ప్రజలు ఎలేసుకుంటున్నారు. చిట్ట చివరికి ఏ నిరుద్యోగులైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కలలకని కళ్ళు కాయలు కాసిందాక 10 సంవత్సరాలు ఎదురు చూశారు. వారు ఎదురు చూపులాగానే మిగిలాయి తప్ప అదే కలవకుంట్ల కుటుంబానికైతే 6 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఎందుకంటే వారి చేతిలోనే ఉంది కదా. దీనికి పులి స్టాప్ పెట్టే టైం ఆసన్నమైంది. దోపిడీ ప్రభుత్వం కావాలనా ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనా దొరల ప్రభుత్వం కావాలనా ప్రజా ప్రభుత్వం కావాలనా అనే దాంట్లో మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజల పరిపాలన కోసం అస్సం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతున్నాను.